హాయ్, దిస్ ఈజ్ వంశీకృష్ణ. సో అందరూ బాగున్నారా? సో ఈరోజు నుంచి మన ఛానల్లో అబ్సెట్ అయిపోయిన తర్వాత చాలామంది కాలేజెస్ వెతుకుతూ ఉంటారు, ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఎలా కౌన్సిలింగ్కి. సో వాళ్ళందరికీ ఈరోజు నుంచి మన ఛానల్లో ఏ డౌట్ రాకుండా ప్రతి కాలేజ్ గురించి అయితే మనం అప్డేట్గా తెలుసుకుంటూ ఉంటాం. సో మనం ఫస్ట్ చిత్తూరు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. చిత్తూరు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజెస్ గురించి, టాప్ కాలేజెస్ గురించి, బెస్ట్ కాలేజెస్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ కాలేజ్ చూసుకున్నట్లయితే మనకి మోహన్ బాబు యూనివర్సిటీ. ఇది ఒకప్పుడు విద్యానికేతన్ కాలేజ్గా ఉండేది, తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీకి అయితే మార్చారు. సో ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే మినిమం 60% అయితే ఉండాలి మేనేజ్మెంట్ కోటాకి అయితే. సో మన 60% ఉంటే మనకి ఇంటర్లో వచ్చిన మార్కుల బేస్ మీద వీళ్ళు తీసుకుంటారు. సో మనకి ఎబ్సెట్ ద్వారా ర్యాంక్ వచ్చినట్టయితే మీరు ఫ్రీ 10,000 బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా ఇదే కాలేజ్లో అయితే జాయిన్ అయింది. సో ఈ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు మీరు కొద్దిగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో డబ్బులు అయితే మాత్రం చాలా ఎక్కువ అయితే లాగుతారు వీళ్ళు. సో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా చూపిస్తుంది. ప్లేస్మెంట్స్లో కూడా మనకి ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ కదా, సో కొంచెం కాస్ట్లీ కాలేజ్ కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉంటాయి. సో మంచిగా ప్యాకేజెస్ కూడా బాగానే ఉంటాయి. సో మనకి ఇక్కడ మంచి 60 lakhs ప్యాకేజ్ టూ స్టూడెంట్స్ అని ఇక్కడ మనకి క్లియర్గా ఒక ఇది బోర్డర్ వేసి పెట్టుకున్నారు. సో కాలేజ్ విషయానికి వచ్చినట్లయితే కాలేజ్ అయితే బాగుంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం లోపలికి వెళ్తే బాగుంటుంది. లైబ్రరీ హైలైట్ అని చెప్పాడు. సో లైబ్రరీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ మనకి కోర్సెస్ వచ్చేటప్పటికి సిఎస్సి ఉంటుంది, అలాగే మనకి చూద్దాం ఒకసారి నేను చూపిస్తాను చూడండి. సో అడ్మిషన్స్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీలో నేను క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్ 4 ఇయర్స్. సో ఇక్కడ మనం క్లియర్గా అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసినారు 10+2 60%, మినిమం 60% అయితే మనకి కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో 60% ఉంటేనే మనం ఎలిజిబుల్ అయితే అవుతాం. సో ఇక్కడ మనకి డిగ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో డిగ్రీ కోర్సెస్ అన్నీ అయితే ఉన్నాయి. హౌ టు అప్లై అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కావాల్సినవన్నీ మీకు ఇక్కడ చూపిస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి కథ అని చెప్పేసి. కాలేజ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మీరు మిడిల్ క్లాస్ పీపుల్స్, మేము జాయిన్ అవ్వాలి, ఆస్తులు అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఈ కాలేజ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫీజులు అయితే మాత్రం దుమ్ము లేపేస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా అడ్మిషన్ ఇక్కడే వచ్చింది, ఎబ్సెట్లో ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చింది. వాడు చెప్తూ ఉంటాడు సో ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు 10,000 20,000 అడుగుతూ ఉంటారంట. సో అది ఎందుకు అడుగుతున్నా అనేది కూడా చెప్పారంట వాళ్ళు. సో ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి, ఫీజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఫుడ్కే మనకి 15,000 రూపీస్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు, ఊరికే కదా అది. ఫుడ్కే, జస్ట్ ఫుడ్కే మనకి 15,000 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో అన్నీ ఆలోచించుకొని మేము ఎంత కష్టమైనా చేస్తాము అనుకున్న వాళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీలో అయితే జాయిన్. ప్లేస్మెంట్స్ వివరంగా చూస్తే ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి. సో ఇక్కడ మనకి లైబ్రరీ కూడా చూపిస్తున్నారు ఎట్టుందో, లైబ్రరీ కూడా బాగుంటుంది. కానీ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డబ్బు ఉండటమే మంచిది. సో మా ఫ్రెండ్కి 15,000 ర్యాంక్ వచ్చింది, 15,000 ర్యాంక్ వచ్చినా కానీ వాడు మోహన్ బాబు యూనివర్సిటీ పెట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ఆడ వెబ్సైట్లో ర్యాంక్ వచ్చినా కానీ డబ్బులు ఎలాగో 100,000 రూపాయల దాకా అయిపోతుంది. సో అలా ఎందుకు అని చెప్పడం అని వాడు వేరే కాలేజ్లో తెచ్చాడారు. నేను ఆ కాలేజ్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో తీసుకుంటాం. సో ఫస్ట్ మనకి తిరుపతిలో ఉండేది ఫస్ట్ కాలేజ్ వచ్చేటప్పటికి మోహన్ బాబు యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్లో మనకి బాగానే ఉంటాయి, ప్యాకేజెస్ కూడా బాగానే ఉంటాయి. ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీ కదా, ప్యాకేజెస్ లేకపోతే దానికి వాల్యూ ఏముంటుంది చెప్పండి. సో మనకి ఇంకా రిక్రూటర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడవచ్చు అమెజాన్ ఉంది, అలాగే మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. నా దాంట్లో బ్యాటరీ కూడా అయిపోవచ్చింది. మనకి దాదాపుగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇదన్నమాట. సో మోహన్ బాబు యూనివర్సిటీ 60% కంపల్సరీ. సో ఇది ఒకప్పుడు శాంతినికేతనంగా ఉండేది, ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చారు. బట్ అందరూ దీన్ని మోహన్ బాబు యూనివర్సిటీ అనే పిలుస్తారు కాబట్టి. సో మనకి ఇంకా ఫీజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫీజ్ విషయంలో మనకి చూసుకున్నట్టయితే మా ఫ్రెండ్ పోయినప్పుడు దాదాపు మీరు సంవత్సరానికి 4 లక్షలు అయితే పెట్టుకుంటే బెటర్. సో సంవత్సరానికి 4 లక్షలు ఉంటేనే మీరు ఇక్కడ చదవగలుగుతారు. మీకు ఎటు కాదనుకున్న ఏదో ఒక రకంగా డబ్బులు అయితే లాగేస్తూ ఉంటారు కాబట్టి మీ దగ్గర ఒక 4 లక్షలు పెట్టుకొని ఉండాలి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం. సో మీకు ఎలాగోలా అయిపోతూ ఉంటుంది. మీరు బయట నుంచి అక్కడ లోకల్లో ఉండే వాళ్ళకైతే ఒక 3 లాక్స్ లోపల అయిపోవచ్చు, బట్ బయట నుంచి వచ్చే వాళ్ళకైతే మాత్రం 4 లాక్స్ కంపల్సరీ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మా అందరూ దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఇంకా ప్లేస్మెంట్ డీటెయిల్స్ వచ్చుకున్నట్టయితే ఇక్కడ మనకి చూడవచ్చు
టోటల్ ఆఫర్స్ 2017-18 కి ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి, అలాగే కంపెనీస్ చూసుకున్నట్లయితే 67 కంపెనీస్ అయితే విజిట్ అయి ఉన్నాయి. 2018-19కి వచ్చేటప్పటికి 77 కంపెనీస్ విజిట్ చేశారు. సో టోటల్ ఆఫర్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 1035 అయితే ఉంది. సో మనకి 2019-20లో కరోనా టైం వల్ల అనుకుంటా సో 58 కంపెనీసే వచ్చాయి. సో 1405 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. అందులో 2020-21 తేదీ 68 వచ్చాయన్నమాట కంపెనీస్, అందులో మనకి 1910 మంది వచ్చారు. సో ప్లేస్మెంట్ అయ్యారు. సో 2021-22 బ్యాచ్ అయితే 2200 మంది మనకి ప్లేస్మెంట్ అయ్యారు. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి మనకి 60 లక్షలు. సో 60 లక్షలు 2020లో వచ్చేటప్పటికైతే 44 లక్షలు, 2020కి వచ్చేటప్పటికైతే 23 లక్షలు. సో ఇవి హైయెస్ట్ ప్యాకేజెస్. సో యావరేజ్గా చూసుకుంటే మనకి 3.2 ప్యాకేజ్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో యావరేజ్గా మనకి 3.2 నుంచి మనకి 5.9 అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి స్టాటిక్స్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ కాంటాక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెంబర్ కూడా ఇచ్చినారు. సో మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. నెంబర్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి, ఈ నెంబర్ కాల్ చేసి అయితే మీరు కనుక్కోండి. సో మనకి ఇక్కడ మొబైల్స్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో టోటల్గా మీరు కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం డబ్బులు ఎత్తి పెట్టుకోండి భయ్యా. సో ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే, లేదు మనకి ఇంకా బడ్జెట్లో తక్కువ ఉండాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో కూడా మనకి అలాంటి కాలేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వండి. ఎఫ్సెట్లో ర్యాంక్ వచ్చిందని మోహన్ బాబు యూనివర్సిటీ జాయిన్ అయితే మాత్రం ఫీజు అయితే మీకు ఎలాగోలా 80-90 వేలు అయితే లాగేస్తారు. సో దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదు. సో మీరు ఎఫ్సెట్లో ఫ్రీ సీట్ వచ్చినా కానీ లాగేస్తారు డబ్బులేమో, ఏదో ఒక రకంగా లాక్కునేదానికి ఉంటుంది. కాబట్టి రియాలిటీ మాట్లాడుకుందాం. సో మనకి రియాలిటీగా ఉండడమే కరెక్ట్. కాబట్టి రియాలిటీ మాట్లాడదాం. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి SVCE తిరుపతి. సో ఆ వీడియో గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. బై బై గైస్.